ಈ ದೇಶನ ಬೆಳ್ತಾರು ಈ ದೇಶನ ಬೆಳ್ತಾರು ವಾಳನಿ ನಂಬುಕುಂಟೆ ವಾಳಿ ದೇಶನ ಬೆಳ್ತಾರು ಈ ದೇಶದ ಬೆಳ್ತಾರು గౌరీ గౌరీ గౌరీ
గౌరీ న్యాయం ధర్మం ఎక్కడ నీ లోకాన్ని ప్రశ్నించావు ఎక్కడ ఎక్కడ న్యాయం ధర్మం ఎక్కడ న్యాయం ధర్మం ఎక్కడ నీ లోకాన్ని ప్రశ్నించావు ఆ లోకం నిన్నే ప్రశ్నిస్తే ఇప్పుడేమని బదులిస్తావు అసలేమైపోతావు ప్రశ్నైనిగిలుంటావు సంస్థాపనే ధ్యేయమని న్యాయ పరిరక్షణే లక్ష్యమని నీతి నియమం ఇంటి పేరని నువ్వేమంటావు తాళిని తెలిసి ఆలిని మార్చి వృద్ధి ధర్మం పూర్తిగా మరిచి అశోక చక్రవర్తి జ్ఞాపకం వస్తాడు. ఆయన చరిత్ర, ఆయన పవిత్రత ఈ లాయర్ గారికి ఉందని చెప్పేసి మీ అందరికి మనవి చేస్తున్నాను. రోజుకి 24 గంటలే టైం అయితే 24 గంటలు కూడాను ఈ లాయర్ గారు ధర్మరక్షణ కోసమే పాటుపడటం అనేటువంటిది గొప్ప విశేషం అని చెప్పేసి మీ అందరికి మనవి చేస్తున్నాను. అటువంటి ఈ గొప్ప వ్యక్తిని మన నగర న్యాయవాదుల సంఘానికి గౌరవాధ్యక్షుడిగా నియమించడం అనేది న్యాయాన్ని డైరెక్ట్ గా గౌరవం అని చెప్పి మనవి చేస్తున్నాను. ఈయన తిలక్ తెలంగాణ ఎవరు గుర్తుకొస్తారు? గొప్ప సంఘ సంస్కృతి గుర్తుకొస్తాడు. కానీ కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి చేసుకోవడమే కాకుండా కులాంతర వివాహం కూడా చేసుకుని తద్వారా గొప్ప సంఘ సంస్కర్త అనే పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అలాంటి ఈ వ్యక్తిని మన నగర షరీఫ్ గా అంటే కొన్ని పెద్ద వయసుగా మన కార్పొరేషన్ నియమించడం అనేది అదే నిర్ణయించడం అనేది కార్పొరేషన్ చేసినటువంటి గొప్ప విశేషాల్లో ఇది ఒకటని చెప్పేసి మనం చేస్తున్నారు.